శాంతి మురళీ తారీఖు నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఆ వ్యక్త బాబ్దా రివైజ్ మురళీ డేటు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ రోజుటి విషయము కర్మాతీత స్థితికి గుర్తులు ఈరోజు అవ్యక్త దదా తమ అవ్యక్త స్థితి భవ యొక్క వరదాని పిల్లలను లేక అవ్యక్త పరిస్థాలను కలుసుకునేందుకు వచ్చారు ఈ అవ్యక్త మిలనము పూర్తి కల్పములో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే సంగమ యుగములో జరుగుతుంది సత్యయుగములో కూడా దేవతల మిలనము ఉంటుంది కానీ పరిస్థాల మిలనము అవ్యక్త మిలనము ఈ సమయంలోనే జరుగుతుంది నిరాకార తండ్రి కూడా అవ్యక్త బాబా ద్వారా మిలనము చేస్తారు నిరాకారునికి కూడా ఈ ఫరిస్తాల సభ చాలా ప్రియమనిపిస్తుంది అందుకే తన ధామాన్ని వదిలి ఆకారి లేక సాకారి ప్రపంచములో తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు ఫరిస్తా పిల్లల స్నేహము యొక్క ఆకర్షణ ద్వారా తండ్రి కూడా తన రూపాన్ని మార్చుకుని వేషాన్ని మార్చుకుని పిల్లల ప్రపంచములోకి రావలసి వస్తుంది ఈ సంగమ యుగము తండ్రి మరియు పిల్లల అత్యంత ప్రియమైన మరియు అతీతమైన ప్రపంచము స్నేహము అన్నిటికంటే గొప్ప ఆకర్షించే శక్తి అది బంధన ముక్తంగా శరీరము నుండి ముక్తంగా ఉన్న పరమాత్మను కూడా స్నేహమనే బంధనములో బంధిస్తుంది అశరీరాని కూడా శరీరధారిగా చేస్తుంది ఇదే పిల్లల స్నేహానికి ప్రత్యక్ష ప్రమాణము ఈరోజు నలువైపుల ఉన్న అనేక మంది పిల్లల స్నేహదారులు స్నేహ సాగరములో ఇమిడిపోయే రోజు పిల్లలు మేము బాబ్దాదతో కలుసుకునేందుకు వచ్చామని అంటారు పిల్లలు కలుసుకునేందుకు వచ్చారా లేక పిల్లలతో తండ్రి కలుసుకునేందుకు వచ్చారా లేక ఇరువురు మధువనములో కలుసుకునేందుకు వచ్చారా పిల్లలు స్నేహ సాగరములో స్నానము చేసేందుకు వచ్చారు కానీ తండ్రి వేళ గంగలలో స్నానము చేసేందుకు వస్తారు కనుక గంగా సాగరముల మేళ విచిత్రమైన మేళ అయింది స్నేహ సాగరములో ఇమిడిపోయి సాగర సమానంగా అవుతారు ఈ రోజును తండ్రి సమానంగా అయ్యే స్మృతి అనగా సమర్థమైన రోజు అని అంటారు ఎందుకు ఈరోజు బ్రహ్మ బాబా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయిన స్మృతి చిహ్న దినము బ్రహ్మ శివుని పుత్రుని నుండి తండ్రిగా అయ్యాడు ఎందుకంటే బ్రహ్మ పుత్రుడు కూడా అయ్యాడు తండ్రి కూడా అయ్యాడు ఈరోజు పుత్రుని రూపములో సుపుత్రునిగా అయ్యే రుజువునిచ్చాడు స్నేహ స్వరూపంగా సమానంగా అయ్యే రుజువునిచ్చాడు అత్యంత ప్రియంగా మరియు అత్యంత అతీతంగా అయ్యే రుజువునిచ్చాడు తండ్రి సమానము కర్మాతీతంగా అనగా కర్మ బంధన ముక్తంగా అతీతంగా అయ్యే రుజువునిచ్చాడు మొత్తం కల్పమంతటి కర్మల లెక్కచారము నుండి ముక్తంగా అయ్యే రుజువునిచ్చాడు సేవపై స్నేహము తప్ప ఇంకే బంధన లేదు సేవలో కూడా సేవా బంధనలో బంధింపబడి ఉండే సేవాదారి సేవలో కూడా సేవా బంధనలో బంధింపబడి ఉండే సేవాదారి కాదు ఎందుకంటే సేవలో కొందరు బంధన ముక్తులై సేవ చేస్తారు కొందరు యుక్తులై సేవ చేస్తారు బాబా కూడా సేవాదారీయే కానీ సేవా ద్వారా హద్దులోని రాయల్ కోరికలు సేవలో కూడా లెక్కచార బంధనములో బంధిస్తాయి కానీ సత్యమైన సేవాదారులు ఈ లెక్కచారము నుండి కూడా ముక్తులుగా ఉంటారు దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఎలాగైతే దేహ బంధనము దేహ సంబంధాల బంధనాలు ఉన్నాయో అలా సేవలు స్వార్థం అనే బంధనము కర్మాతీతులుగా అవ్వడములో విఘ్నం కలిగిస్తుంది కర్మాతీతులుగా అవ్వడం అనగా ఈ రాయల్ లెక్కచారము నుండి కూడా ముక్తులుగా అవ్వడం మెజారిటీ గీత పాఠశాలల నిమిత్త సేవాదారులు వచ్చారు కదా సేవ అనగా ఇతరులను కూడా ముక్తులుగా చేయడం ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనములో అయితే బంధించుకోరు కదా నిర్మోహిలుగా అయ్యేందుకు బదులు లౌకిక పిల్లలు మొదలైన వారందరి నుండి మోహాన్ని త్యాగము చేసి విద్యార్థులతో మోహాన్ని పెంచుకోరు కదా వీరు చాలా మంచివారు చాలా మంచివారు మంచి మంచి అని భావిస్తూ మేరాప్పన్ అనే కోరికల బంధనాలు అయితే బంధింపబడరు కదా బంగారు సంఖ్యలు మంచిగా అనిపించడం లేదు కదా కనుక ఈరోజు హద్దులోని నాది నాది నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతులుగా అయ్యే అవ్యక్త దినాన్ని జరుపుకోండి దీనినే స్నేహానికి రుజు అని అంటారు కర్మాతీతులుగా అవ్వాలనే అందరి లక్ష్యమైతే బాగుంది ఇప్పుడు ఎంతవరకు కర్మ బంధనాల నుండి అతీతంగా అయ్యాము అని చెక్ చేసుకోండి మొదటి విషయం లౌకికము మరియు అలౌకికము కర్మ మరియు సంబంధము రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తంగా ఉండాలి రెండవ విషయము గత జన్మల కర్మల లెక్కాచారము లేక వర్తమాన పురుషార్థం బలహీనంగా ఉన్న కారణంగా ఏదైనా వ్యర్థ స్వభావ సంస్కారానికి వశమవడం నుండి ముక్తులుగా అయ్యారా ఎప్పుడైతే ఏవైనా బలహీన స్వభావ సంస్కారాలు లేక వెనకటి సంస్కార స్వభావాలు వశీభూతులుగా చేస్తున్నాయంటే బంధనయుక్తులుగా ఉన్నారని బంధన అవ్వలేదని అర్థం మేము అనుకోవడం లేదు కానీ స్వభావ సంస్కారాలు చేయిస్తున్నాయని అనుకోకండి ఇది కూడా బంధనముక్తుల గుర్తు కాదు బంధనయుక్తుల గుర్తు మరొక విషయం ఏదైనా సేవ గురించిన సంఘటన గురించిన ప్రకృతి గురించిన పరిస్థితి స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని తగ్గులు చేస్తే ఇది కూడా బంధనముక్త స్థితి కాదు ఈ బంధన నుండి కూడా ముక్తులుగా అవ్వాలి మూడవ విషయం పాత ప్రపంచములో పాత అంతిమ శరీరములో ఏ ప్రకారమైన వ్యాధి అయినా మీ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురావడం నుండి కూడా ముక్తులుగా అవ్వాలి ఒకటేమో వ్యాధి రావడం మరొకటి వ్యాధి చెలింప చేయడం కనుక వ్యాధి రావడం భావి కానీ స్థితి చలించడం అనేది బంధనయుక్త స్థితికి గుర్తు స్వచింతన జ్ఞానచింతన చింతకులుగా అయ్యే చింతన బదులు శరీర వ్యాధి గురించి చింతన నడవడం నుండి కూడా ముక్తులుగా అవ్వాలి ఎందుకంటే ఎక్కువగా ప్రకృతి గురించి చేసే చింతన చింత రూపములోకి మారిపోతుంది కనుక దీని నుండి కూడా ముక్తులుగా అవ్వడాన్ని కర్మాతీత స్థితి అని అంటారు ఈ బంధనాలన్నిటినీ వదిలేయడమే కర్మాతీత స్థితికి గుర్తు బ్రహ్మా బాబా ఈ బంధనాలన్నిటి నుండి ముక్తంగా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకున్నాడు కనుక ఈరోజు బాబా సమానంగా కర్మాతీతంగా అయ్యే రోజు ఈ రోజుకు గల మహత్వాన్ని అర్థము చేసుకున్నారా మంచిది నేటి సభ విశేషంగా సేవాదారులుగా అనగా పుణ్యాత్ములుగా అయ్యేవారి సభ గీతా పాఠశాలను తెరవడం అనగా పుణ్యాత్మగా అవ్వడం ప్రతి ఆత్మను సదాకాలానికి అనగా అనేక జన్మలకు పాపాల నుండి ముక్తులుగా చేయాలి ఇది అన్నిటికంటే గొప్ప పుణ్యము ఇదే పుణ్యము గీతా పాఠశాల అనే పేరు చాలా బాగుంది కనుక గీత పాఠశాల వారు అనగా స్వయం సదా గీత పాఠాన్ని చదివేవారు మరియు ఇతరులను చదివించేవారు గీత జ్ఞానములోని మొదటి పాఠము అశ్చరి ఆత్మగా అవ్వండి చివరి పాఠము నష్టు మోహ స్మృతి స్వరూపంగా అవ్వండి కనుక మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి నుండి సిద్ధి గీతా పాఠశాలల వారు ప్రతి సమయము ఈ పాఠాన్ని చదువుతారా లేక కేవలము మురళి వినిపిస్తారా ఎందుకంటే సత్యమైన గీతా పాఠశాలకు విధి మొదట స్వయం చదవాలి అనగా తయారవ్వాలి తర్వాత నిమిత్తంగా అయ్యి ఇతరులను చదివించాలి కనుక గీత పాఠశాలల వారందరూ ఈ విధి ద్వారా సేవ చేస్తున్నారా ఎందుకంటే మీరందరూ ఈ విశ్వము ఎదుట పరమాత్మ చదువుకు శాంపుల్ అయ్యారు కనుక శాంపుల్కు మహత్వం ఉంటుంది శాంపుల్ అనేక మంది ఆత్మలకు అలా అయ్యేందుకు ప్రేరణనిస్తుంది కనుక గీత పాఠశాలల వారిపై పెద్ద బాధ్యత ఉంది ఒకవేళ శాంపుల్గా అవడములో కొద్దిగా లోపము కనిపించిన అనేక మంది ఆత్మలను భాగ్యము తయారు చేసుకునేందుకు బదులు భాగ్యము తయారు చేసుకోవడం నుండి వంచితులుగా చేసేందుకు నిమిత్తులుగా కూడా అవుతారు ఎందుకంటే చూసేవారు వినేవారు సాకార రూపములో నిమిత్త ఆత్మలైన మిమ్మల్ని చూస్తారు తండ్రి అయితే గుప్తంగా ఉన్నారు కదా కనుక ఎలాంటి శ్రేష్ట కర్మలు చేసి చూపించాలంటే మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక మంది ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసి తమ భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకోవాలి కనుక ఒకటేమో స్వయాన్ని సదా శాంపుల్గా భావించాలి రెండవది సదా మీ సింబల్ను గుర్తుంచుకోండి గీత పాఠశాల వారి సింబల్ ఏదో తెలుసా కమల పుష్పము కమలంగా అవ్వండి మరియు అమలు చేయండి అని బాబ్దాద వినిపించారు కమలంగా అయ్యేందుకు సాధనమే అమలు చేయడం అమలు చేయలేదంటే కమలంగా అవ్వలేరు కనుక శాంపల్ మరియు కమల పుష్ప సింబల్ను సదా బుద్ధిలో ఉంచుకోండి సేవ ఎంతగా వృద్ధి చెందినా సేవ చేస్తూ ప్రియంగా మరియు అతీతంగా అవ్వండి కేవలం ప్రియంగా మాత్రమే అవ్వకండి అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వండి ఎందుకంటే సేవపై ప్రేమ ఉండడం మంచి విషయమే కానీ ప్రేమ ఆకర్షణ రూపంలోకి మారిపోరాదు దీనినే అతీతంగా అయ్యి ప్రియంగా అవడమని అంటారు సేవకు నిమిత్తంగా అయ్యారు ఇది చాలా మంచి విషయం పుణ్యాత్మ అనే టైటిల్ అయితే లభించింది కనుక చూడండి ప్రత్యేకంగా నిమంత్రణం ఇచ్చారు ఎందుకంటే పుణ్యకర్మ చేశారు ఇప్పుడు సిద్ధి కొరకు ఏదైతే పాఠాన్ని చదివించారో ఈ సిద్ధి యొక్క స్థితి ద్వారా వృద్ధిని చేసుకుంటూ ఉండండి ఇంకా ముందు ఏం చేయాలో అర్థమైందా అందరూ విశేషంగా ఒక విషయం కొరకు వేచి ఉన్నారు అది ఏది రిజల్ట్ వినిపించాలి రిజల్ట్ మీరు వినిపిస్తారా లేక తండ్రి వినిపించాలా బాబ్ దాదా ఏమని చెప్పారు రిజల్ట్ తీసుకుంటారా లేక ఇస్తారా డ్రామా ప్లాన్ అనుసారము ఏం నడిచిందో ఎలా నడిచిందో దానిని బాగుందనే అంటాం అందరూ మంచి లక్ష్యాన్ని ఉంచుకున్నారు లక్షణాలను యథాశక్తి కర్మలో చూపించారు చాలా సమయం యొక్క వరదానాన్ని నంబర్ వారుగా ధారణ చేశారు అంతేకాక ఇప్పుడు కూడా ఏదైతే వరదానాన్ని ప్రాప్తి చేసుకున్నారో ఆ మూర్తులుగా అయ్యి తండ్రి సమానంగా వరదానల దాతగా అవుతూ ఉండండి ఇప్పుడు బాబ్ద ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు వరదానమైతే లభించింది ఇప్పటి సంవత్సరం చాలా కాలపు బంధన ముక్తులుగా అనగా తండ్రి సమానంగా కర్మాతీత స్థితిని విశేషంగా అభ్యాసం చేస్తూ ప్రపంచానికి అతీతం మరియు ప్రియమైన స్థితిని అనుభవం చేయించండి అప్పుడప్పుడు అనుభవం చేసే విధిని మార్చి చాలా కాలపు అనుభూతులను ప్రత్యక్షంగా చూపించండి చాలా కాలపు అచంచలమైన స్థిరమైన నిర్విఘ్న నిర్బంధన నిర్వికల్ప నిర్వికర్మ అనగా నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితిని ప్రపంచం ముందు ప్రత్యక్ష రూపములో తీసుకురండి దీనినే తండ్రి సమానంగా అవ్వడమని అంటారు అర్థమైందా రిజల్ట్లో మొదట స్వయముతో స్వయం ఎంత సంతృష్టంగా ఉన్నారు ఎందుకంటే ఒకటేమో స్వయం సంతృష్టత రెండవది బ్రాహ్మణ పరివారం యొక్క సంతృష్టత మూడవది తండ్రి సంతృష్టత మూడింటి రిజల్ట్లో ఇప్పుడు ఇంకా మార్కులు తీసుకోవాలి కనుక సంతృష్టంగా అవ్వండి సంతృష్టంగా చేయండి తండ్రికి సృష్టమణిగా అయ్యి సదా మెరుస్తూ ఉండండి బాబ్ దా పిల్లల గౌరవాన్ని కాపాడుతారు అందుకే రికార్డును గుప్తంగా చెప్తున్నారు దేవతలుగా అయ్యేవారు కనుక తండ్రి సదా సంపన్న స్థితిని చూస్తున్నారు మంచిది అందరూ సంతృష్టమనులే కదా వృద్ధిని చూసి సంతోషంగా ఉండండి అబురోడ్ వరకు క్యూ ఏర్పడాలని మీరంతా వేచి ఉన్నారు ఇప్పుడైతే కేవలం హాల్ మాత్రమే నిండింది ఇప్పుడేం చేస్తారు ఇప్పుడు నిద్రపోతారా లేక అఖండ యోగం చేస్తారా ఇది కూడా జరగాలి కనుక కొంతలోనే రాజీ అవ్వండి మూడు అడుగుల భూమికి బదులు ఒక అడుగు భూమి లభించిన రాజీగా ఉండండి మొదట్లో ఇలా ఉండేది అని ఆలోచించకండి పరివారం వృద్ధి చెందిందని సంతోషంగా ఉండండి ఆకాశము భూమి అయితే తరిగిపోయేవి కాదు కదా పర్వతాలు కూడా చాలా ఉన్నాయి ఇది కూడా ఉండాలి ఇది కూడా లభించాలి అని దీనినే పెద్ద విషయంగా చేస్తున్నారు అందువలన ఏం చేయాలి ఎలా చేయాలి అని దాదిలు కూడా ఆలోచనలో పడుతున్నారు పగలు ఎండలో నిద్రించి రాత్రి మేల్కొనే రోజులు కూడా వస్తాయి వారు చలి మంటలు వేసి వేడిగా అయ్యి దగ్గరగా కూర్చుంటారు మీరు యోగాగ్నిని వెలిగించి కూర్చుంటారు ఇది ఇష్టమే కదా లేక మంచాలు కావాలా కూర్చునేందుకు కుర్జీ కావాలా ఈ పర్వతాల్ని కుర్జీలుగా చేసుకోవాలి సాధనాలున్నంత వరకు సుఖాన్ని తీసుకోండి లేనప్పుడు పర్వతాల్ని కుర్జీలుగా చేసుకోండి వీపుకు విశ్రాంతి కావాలి కదా అంతే ఇంకేమీ లేదు ఐదు వేల మంది వస్తే కుర్జీలు ఎత్తయాల్సి వస్తుంది కదా తర్వాత ఎప్పుడైతే క్యూ ఏర్పడుతుందో అప్పుడు మంచాలు కూడా వదిలేయాల్సి వస్తుంది ఎవరిడిగా ఉండండి ఒకవేళ మంచం దొరికినా సరే భూమి దొరికినా సరే ప్రారంభములో ఇలా చాలా అభ్యాసం చేయించాము పదహైదు పదహైదు రోజులు ఆసుపత్రి మూయబడి ఉంటుంది ఉబసం వ్యాధి ఉన్న పేషెంట్లు కూడా సొద్ద రొట్టి తిని మజ్జిగ తాగేవారు అయినా జబ్బు పడలేదు అందరూ ఆరోగ్యంగా అయిపోయారు ప్రారంభంలో దీనిని అభ్యాసము చేసి చూపించారు కనుక చివర్లో కూడా జరుగుతుంది కదా లేకుంటే ఆలోచించండి ఉబసం వ్యాధి ఉన్నవారికి మజ్జిగ ఇస్తే మొదటే గాబరపడతారు కానీ ఆశీర్వాదాలనే మందు జతలో ఉంటుంది కనుక మనోరంజనంగా అవుతుంది పేపరుగా అనిపించదు కష్టం అనిపించదు త్యాగం అనిపించదు పిక్నిక్గా అవుతుంది కనుక అందరూ తేరగా ఉన్నారా లేక ఏర్పాట్లు చేసేవారు వద్దకు టీచర్లు లీస్ట్ తీసుకెళ్తారా అందుకే పిలవడం లేదు కదా సమయం వచ్చినప్పుడు ఈ సాధనలన్నిటికీ అతీతంగా సాధన యొక్క సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేస్తారు మీరు ఆత్మిక మిలిటరీ కూడా అయ్యారు కదా కనుక మిలిటరీ వారి పాత్ర కూడా అభినయించాలి ఇప్పుడైతే స్నేహి పరివారం ఉంది ఇల్లుంది ఇది కూడా అనుభవం చేస్తున్నారు కానీ సమయానికి ఆత్మిక మిలిటరీగా అయ్యి ఏ సమయం వస్తుందో దానిని అదే స్నేహముతో దాటుకోవాలి ఇది కూడా మిలిటరీ వారి విశేషత మంచిది గుజరాత్ వారికి ఎవరిడిగా ఉంటారనే విశేషమైన వరదానం ఉంది ఏం చేయాలి ఎలా రావాలి రిజర్వేషన్ దొరకదు అని సాకులు చెప్పరు వచ్చేస్తారు ఇది సమీపంగా ఉన్నందువలన లాభము గుజరాత్ వారికి ఆజ్ఞాకారులుగా అయినందుకు విశేషమైన ఆశీర్వాదాలున్నాయి ఎందుకంటే సేవలు కూడా ఆజీ అని అంటారు కదా శ్రమతో కూడిన సేవను సదా గుజరాత్ వారికి ఇస్తారు కదా రొట్లు చేసే సేవ ఎవరికి ఇస్తారు స్థానం ఇచ్చే సేవ పరుగులు పెట్టి చేయాల్సి వచ్చే సేవలు గుజరాత్ వారు చేస్తారు బాబ్దాద అన్నీ చూస్తారు బాబ్దాదకు తెలియదని కాదు శ్రమ చేసేవారికి విశేషంగా ప్రియుని ప్రేమ ప్రాప్తిస్తుంది సమీపంగా ఉండే భాగ్యం ఉంది అంతేకాక భాగ్యాన్ని పెంచుకునే పద్ధతిని కూడా బాగా ఉంచుకుంటారు భాగ్యాన్ని ఉంచుకోవడము అందరికీ రాదు కొందరికి భాగ్యము ప్రాప్తి అవుతుంది కానీ అది అంతే ఉంటుంది పెంచడం రాదు కానీ గుజరాత్ వారికి భాగ్యం ఉంది దానిని పెంచడము కూడా వస్తుంది కనుక మీ భాగ్యాన్ని పెంచుకోవడము చూసి బాబు దాదా కూడా సంతోషిస్తున్నారు కనుక తండ్రి ద్వారా విశేషమైన ఆశీర్వాదాలు లభించడము కూడా భాగ్యానికి ఒక గుర్తు అర్థమైందా నలవైపులో ఉన్న స్నేహి పిల్లలు ఎవరైతే చేరుకున్నారో బాబ్ దదా కూడా ఆ దేశ విదేశాలలోని స్నేహి పిల్లలందరికీ స్నేహానికి రిటర్న్గా సదా స్నేహి భవ అనే వరదానం ఇస్తున్నారు స్నేహములో దూర దూరాల నుండి పరిగెత్తి వచ్చి చేరుకున్నారు ఎలాగైతే స్థూలంగా పరిగెత్తారో సమీపానికి వచ్చారో సన్ముఖంలోకి వచ్చారో అలా పురుషార్థములో కూడా విశేషంగా ఎగరే కళా ద్వారా తండ్రి సమానంగా అవ్వాలి అనగా సదా తండ్రికి సమీపంగా ఉండాలి ఎలాగైతే ఇక్కడ ఎదురుగా వచ్చి చేరుకున్నారో అలా సదా ఎగరే కళా ద్వారా తండ్రికి సమీపంగా ఉండాలి ఏం చేయాలో అర్థమైందా ఈ స్నేహము హృదయపూర్వకమైన స్నేహం హృదయాభిరాముడైన తండ్రి వద్దకు మీరు చేరుకునే దానికంటే ముందే చేరుకుంటుంది సన్ముఖంలో ఉండేవారు కానీ ఈరోజు దేశ విదేశాలలో శరీరము ద్వారా దూరంగా ఉన్నవారు కూడా దూరంగా ఉంటున్న పిల్లలందరూ అత్యంత సమీపంగా హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు కనుక అన్నిటికంటే సమీప స్థానము హృదయము కనుక విదేశాలలో లేక దేశములో కూర్చొని లేరు కానీ హృదయ సింహాసనపై కూర్చొని ఉన్నారు కనుక సమీపంగా ఉన్నారు కదా పిల్లలందరి ప్రియ స్మృతులు ఫిర్యాదులు మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణలు బహుమతులు అన్నీ తండ్రి వద్దకు చేరుకున్నాయి బాబ్దాద కూడా స్నేహి పిల్లలకు సదా శ్రమ నుండి ముక్తులై ప్రేమలో మగ్నమై ఉండండి అనే వరదానమిస్తున్నారు కనుక అందరికీ రిటర్న్ లభించింది కదా సర్వ స్నేహి ఆత్మలకు సదా సమీపంగా ఉండే ఆత్మలకు సదా బంధన ముక్త కర్మాతీత స్థితిలో చాలా కాలము అనుభవం చేసే విశేషమైన ఆత్మలకు हृदय मासनाधिकारी संतुष्ट मणुंदर की अव्यक्त स्थिति भव अने वरदान जत स्मृत गुड नाइट मरी मॉर्निंग ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और गुड मॉर्निंग गुड मॉर्निंग वरदान పాత ఖాతను సమాప్తం చేసి కొత్త సంస్కారల రూపి కొత్త వస్త్రాలను ధరించే బాప్ సమాన్ సంపన్న భవ వివరణ ఎలాగైతే దీపావళి రోజున కొత్త వస్త్రాలను ధరిస్తారో అలా పిల్లలైనా మీరు ఈ మర్జీవ కొత్త జన్మలో కొత్త సంస్కారాలనే వస్త్రాలను ధారణ చేసి కొత్త సంవత్సరాన్ని జరుపుకోండి మీ బలహీనతలు లోపాలు నిర్బలత కోమలత మొదలైన ఖాతలు ఏవైతే మిగిలిపోయాయో వాటిని సమాప్తం చేసి సత్యమైన దీపావళి జరుపుకోండి ఈ కొత్త జన్మలో కొత్త సంస్కారాలను ధారణ చేస్తే తండ్రి సమానం సంపన్నంగా అవుతారు స్లోగన్ శుద్ధ సంకల్పాల ఖజానా జమ అయి ఉంటే వ్యర్థ సంకల్పాలలో సమయం పోదు సూచన ఈరోజు నెలలో మూడవ ఆదివారం రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై వర గంటల వరకు విశేషంగా యోగాభ్యాసము చేసే సమయంలో మీ శుభ భావనల శ్రేష్ట వృత్తి ద్వారా మనస మహాదానులుగా అయ్యి అందరికీ నిర్భయతను వరదానంగా ఇచ్చే సేవ చేయండి చ ఓం శాన్.